బెస్ట్ హోమ్ కొనుక్కునే మోకా ఈ మార్చ్ 8 నుండి 10 వరకు విచ్చేయండి. క్రడాయ్ హైదరాబాద్ ఎక్స్పో ఎట్ హైటెక్స్. అర్థాజ గారు, వర్మ గారు దాదాపుగా ఒక 6 నెలలుగా హడావుడి చేస్తూ ఉన్నారు. వ్యూహం అంటున్నారు, శబదం అంటున్నారు, అదే అంటున్నారు, ఇదే అంటున్నారు, పొలిటికల్ ప్రకంపనలు అంటున్నారు. వ్యూహం రిలీజ్ అయిపోయింది, ఇక శబదం ఒకటి చేసి శబ్దాన్ని విషయానికి వచ్చేసరికి అది థియేటర్కల్ సినిమా కాదని చెప్పేసి ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పేసి ఒక బాంబు పేల్చారు. ఏంటి ఊహం, ఏంటి శబ్దం, ఏంటి వాటి ఫలితాలు ఏంటి అంటే టోటల్గా అసలు ఇంకొక మాట అన్నాడు ఆయన, ఇది వ్యూహము శబదము ఈ సినిమాలు పడవు కాదు. అసలు నేను మొత్తంగా వెబ్ సిరీస్గా దీన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, పార్టులు పార్టులుగా. అంటే తను చాలా షూట్ చేశాడు తను అనుకున్న పద్ధతిలో, దానిలో కొంత భాగాన్ని వ్యూహం అనే పేరుతో రిలీజ్ చేశాడు. ఆల్రెడీ థియేటర్లో వదిలేడు, థియేటర్లో వదిలేశాడు. అయితే సెన్సార్తో చాలా యుద్ధం చేశాడు ఆయన. అంటే ఒరిజినల్ పేర్లే వాడుతూ, అలాగే ఒరిజినల్ బ్యాక్డ్రాప్ వాడుతూ చాలామంది అంటే దివంగత నాయకుల ఫోటోలు అవి చూపిస్తూ ఈ పద్ధతిలో వెళ్ళాడు. ఈ పద్ధతిని సెన్సార్ అడ్డుకుంది. అడ్డుకున్నప్పుడే ఆయన స్ట్రైట్గా తన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని. రెండోది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఒక కోర్టుకు ఒక లెటర్ రాయటం ఆయన లోకేషు, ఆ లెటర్ని పరిగణనలో తీసుకుని కోర్టు మళ్ళీ మొత్తం వ్యవహారాన్ని రీవ్యాంప్ చేయటం, 3 వారాల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించడం సెన్సార్ని, ఈ వ్యవహారం అంతా ముగిసి మొత్తానికి అది అంటే వీళ్ళు చూపించిన నాయకుల ఫోటోలన్నీ బ్లర్ చేసి తర్వాత పేర్లు మార్చి ఈ పద్ధతిలో రిలీజ్ అయింది. ఏం చేసినా అంటే ఇలాంటిది ఏదో జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన దాదాపుగా క్యారెక్టర్లన్నీ ఆయన ఏ క్యారెక్టర్ని చెప్పబోతున్నాడు ఆ క్యారెక్టర్ని గుర్తు చేసే పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తులనే తీసుకున్నాడు. చంద్రబాబు లాంటి ఆర్టిస్ట్ని తీసుకోవటం, పవన్ కళ్యాణ్ లాంటి ఆర్టిస్ట్ని తీసుకోవటం ఇదంతా అందులో భాగమే. అయితే గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి, కొన్ని రాజకీయ చిత్రాలు వచ్చినాయి కానీ నేరుగా పేర్లు పెట్టలేదు. ఎన్టీ రామారావు మీద చాలా సినిమాలు తీశారు, కృష్ణగారి నేతృత్వంలో దాదాపు 6 డజన్ సినిమాల దాకా వచ్చినాయి. మండలాధీశుడితో మొదలు పెడితే నా పిలిపే ప్రభంజనం, ముఖ్యమంత్రి, విశ్వామిత్ర, ఇలాగ. పైగా ఒక టైంలో ఆయనే అడిగాడట విజయ నిర్మల్ని, ఎక్కడో కనిపిస్తే ఏదో ఫంక్షన్లో, ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని రామారావు. అంటే అంత స్పోర్టివ్గా తీసుకున్నారు ఆ టైంలో. కానీ యుద్ధం జరిగింది మొన్న ఈ సినిమాల టైంలో. అయితే వర్మ తీసినటువంటి సినిమా టైంలో అయితే కొంచెం గట్టిగానే గొడవ పడ్డారు, గొడవ పడ్డారు. ఆయన కూడా పొలిటికల్గా మారిపోయాడు, పొలిటీషియన్ లెవెల్లో మాట్లాడాడు. అవతల వాళ్ళ మీద దాడి కూడా అదే రేంజ్లో చేశాడు ఆయన. అంటే తను డిజైన్ చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా పొలిటికల్ పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన. ఎక్కడ అంటే ఒక ఫిల్మ్ మేకర్గా కన్నా కూడా రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నమే ఎక్కువ జరిగింది. ఫిల్మ్ మేకర్ నుంచి షిఫ్ట్ చేస్తారు పొలిటీషియన్గా మీరు దాదాపుగా? అంటే ఫిల్మ్ మేకర్కి అయినా కానీ తను కూడా ఇదే సమాజంలో ఉంటాడు కాబట్టి రాజకీయాల మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనని చెప్తున్నాను నేను అనే పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో నెమ్మదిగా ఆయన మాటల్లో రాజకీయం ఎక్కువైపోయి ఇతర వ్యవహారాలు తగ్గినాయి. కానీ నిజానికి వర్మ మంచి డైరెక్టర్, మంచి డైరెక్టరు, చాలా సెన్సిబుల్ డైరెక్టరు. పాత తరం వర్మను చూడగలమంటారా మనం? అదే 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 ఇప్పుడు భయం. అంటే ఇదొక ధోరణికి అలవాటు పడిపోయాడు ఆయన. ఈ ధోరణిలో వెళ్ళిపోతున్నటువంటి వర్మలు చాలా సెన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయన తన సినిమాల్లో మంచి పాటలు రాయించుకున్నాడు, మంచి సాహిత్యం ఉండేది. సీతారామ శాస్త్రి గారితో కానీ వేటూరు సుందరరామమూర్తి గారితో కానీ మంచి పాటలు రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ పాటలు వింటుంటే అంటే తను కావాలని కోరి రాయించుకున్న పాటలు ఉన్నాయి. ఇంత సాహిత్య విలువలు తెలిసినటువంటి, ఇంత సంగీతపు మెళకువలు తెలిసినట్టు ఇళయరాజాతో వీళ్ళందరితోనూ తనే కోరి మ్యూజిక్ చేయించుకున్నాడు. ఇంత ఇంత ఇదిగా ఉన్నటువంటి వర్మ అలాంటి సినిమాలు మళ్ళీ చూడగలం. అలాగే మంచి కామెడీ ఉండేది ఆయన సినిమాల్లో, ఎంటర్టైనింగ్గా ఉండేవి సినిమాలు. ఆయన చేసినటువంటి సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ చూస్తే చాలా కొత్తగా ఉంటుంది. క్షణక్షణంలో బ్రహ్మానందం చేసిన క్యారెక్టరు, ఖాన్ దాదాగా
ఇలా రకరకాలుగా ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి పద్ధతి చాలా విచిత్రంగా, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రొటీన్కి భిన్నమైనటువంటి పద్ధతులు, ఎంటర్టైన్మెంట్ కూడా నడిచింది ఆయన సినిమాల్లో. ఆయన హిందీలో చేసినటువంటి సినిమాలు రంగీలా ఇవి కూడా చాలా కొత్తగా అనిపించే సినిమాలు అవి. రెహమాన్తో ఆయన చేయించుకున్న మ్యూజిక్, ఇళయరాజాతో చేయించుకున్న మ్యూజిక్, అలాంటి సినిమాలు రావేమో ఇంకా వర్మ నుంచి అనే భయం అయితే కలుగుతోంది. అయిపోయింది వర్మ, అంటే తను ఒక పద్ధతిలో మాట్లాడాడు. ఇంతకుముందు ఒకసారి ఐస్ క్రీమ్ అనే సినిమా చూస్తున్న టైంలో ఒక డైరెక్టర్ ఒక జానర్కే ఎందుకు కట్టుబడి ఉండాలి, అన్ని జానర్సు చేయాలి కదా డైరెక్టర్ అన్న తర్వాత అందుకని చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అది తప్పేం కాదు, కానీ నెమ్మదిగా ఈ పద్ధతి సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. కొండ కావచ్చు, అంతకుముందు వంగవీటి పేరుతో చేసినటువంటి సిరీసు బెజవాడ, బెజవాడ కేంద్రంగానే ఆయన కథలు ఎక్కువ నడిచినాయి. శివ కూడా అదే ఇన్ఫ్లుయెన్స్. శివకి కూడా ఒక రకంగా వంగవీటి చరిత్రే ఆధారం. ఈ పద్ధతిలో కొనసాగుతోంది. ఇప్పుడేమో ఆయన ఈ సినిమాని రిలీజే చేయట్లేదు కదా. ఇప్పుడు శబ్దం సినిమాని ఆయన ఫైబర్ నెట్లో పెట్టాడు, ఏపీ ఫైబర్ నెట్లో. అది జనాలు ఎలా కనెక్ట్ అయ్యి చూడాలి అనేది ఒక సమస్య. ఆ ఓటీటీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా చూడాలి అనేది ఒక ఇష్యూ. అదొక గొడవ, అదొక పంచాయతీ నడుస్తోంది. కానీ ఫైనల్గా సెన్సార్తో యుద్ధం అనేది ఆయనకు చాలా కాలం నుంచి ఉంది. గోవిందా గోవిందా టైంలో అసలు తెలుగులో సినిమాలే తీయనని వెళ్ళిపోయాడు ఆయన. అంటే సెన్సార్ బోర్డు పర్టికులర్గా ఆ టైంలో ఒక ఆఫీసర్తో గొడవైంది ఆయనకి. అంటే ఆయన గొడవ ఏంటంటే, ఆలయంలోకి బూటు కాళ్ళతో ప్రవేశించారు ఆ షాట్ అనేది ఇబ్బంది. అయితే వెళ్ళినవాడు దొంగ, దొంగతనానికి దేవుడి గుళ్ళోకి వెళ్ళినాడికి దేవుడి మీద భక్తే ఉంటుంది, భక్తి లేనివాడు బూట్లు వేసుకెళ్తే ఏమిటి సమస్య అనేది ఈయన లాజిక్. నిజానికి అది కరెక్ట్ లాజిక్కే, కరెక్ట్ లాజిక్కే. కానీ సెన్సార్ వాళ్ళు అంగీకరించలేదు, గొడవ అయింది. ఫైనల్గా సెన్సార్ మీద అలిగాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ అయింది, రిజల్ట్ కూడా పెద్ద బెటర్గా ఏం లేదు. దాదాపు అదే చివరి సినిమా నాగార్జునతో అనుకున్నారు, కానీ తర్వాత ఇంకో సినిమా చేశాడు, ఆఫీసర్ అనే సినిమా ఒకటి చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. ఈ రాజకీయ పద్ధతులు, అంటే ఈ బయోపిక్లు తీయటంలో కూడా ఆయనకు ఒక స్పెషల్ ట్రెండ్ ఉంది. ఈ స్పెషల్ ట్రెండ్ను గుర్తించి చాలామంది అప్రోచ్ అయ్యారు ఆయన్ని. ఆ తరహా సినిమాలకే పరిమితం అయిపోతాడా వర్మ అనే భయం అయితే కలుగుతోంది. ఈ శబదం సినిమా ఇప్పుడు ఓటీటీలో వేశారు, కానీ అది కూడా రీచబుల్ కాదు, రీచబుల్ కాదు. ఏదో ఆయన పద్ధతిలో ఆయన కష్టపడుతున్నాడు, పైగా అదేమో ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి దానిలో వేశాడు. వైసీపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి దానిలో పెట్టారు దాన్ని. దానికంటే కూడా ఇతర ఓటీటీల్లో ఎక్కడైనా ప్లాంట్ చేసుకుంటే బాగుండేది. తను చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాను నేననేది స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన విమర్శిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఎన్నికల బరిలో నిలబడున్నారు. రేపు నోటిఫికేషన్ రాబోతోంది ఇంకో రెండు రోజుల్లో. సెన్సార్ వాళ్లతో ఉన్నటువంటి గొడవలు లావాదేవీలు తేల్చుకుని రిలీజ్ చేసే అంత టైం లేదు అనే ఉద్దేశంతో ఓటీటీకి వెళ్ళిపోయాడు ఇక. లేకపోతే ఇది కూడా రిలీజ్ చేద్దామనే ఉద్దేశం. ఇప్పుడు ట్రెండ్ మార్చి వెబ్ సిరీస్ అంటున్నాడు. ఈ వెబ్ సిరీస్ కాబట్టి ఆయన విడతల వారి రిలీజ్ చేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్యారలల్గా నడుపుతాడు ఆయన ఓటీటీలో. ఇప్పుడు ఓటీటీలో ప్యారలల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ నడపడం అనేదే వర్మ వ్యూహంలా కనిపిస్తోంది. ఓకే, అది మరి ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వస్తే తప్ప తెలియదు. ఓకే, అంటే ఈ సినిమాలు హిట్టా లేకపోతే ఏమైనా అనేది ఎలక్షన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు.